ఇండియాలో ఉండే మనందరి యాటిట్యూడ్ చూస్తుంటే ఈ కరోనా కేసులు ఇక్కడతో ఆగదు, బాగా పెరిగేటట్టు. ఇప్పుడు రోజుకి 10,000, 11,000 వస్తున్నాయి కదా, రోజుకి 1,00,000 వచ్చే స్టేజ్ కాదు. ఈ 30 లక్షల దాకా రావచ్చు, 1,00,000 దాకా కూడా వెళ్ళచ్చు ఇండియాలో. ఇండియా నా లెక్క ప్రకారం చూసే యాటిట్యూడ్ని బట్టి నాకేమర్థం అవుతుందంటే, ఇండియా 1 పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. అంటే 1 అంటే టాప్ కాదు, అది వర్స్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. మనలో ఇండియాలోనే హయ్యెస్ట్ కేసులు ఉంటాయి అని నా ఫీలింగ్. దానికి కారణం ఏంటంటే మన యాటిట్యూడ్. మనం ఎలా ఉన్నాము, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, నాకు కరోనా లేదు, నేను ఎవరినైతే కలుస్తున్నానో వాడికి లేదు అనుకుంటున్నాను అనుకుని ఏం చేస్తున్నాం, మనం సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం, వెళ్ళి అవన్నీ తీసి పొట్టలో వేసుకుంటున్నాం. దీనికి ఉండదు, కరోనా లేదు అనుకుని పొట్టలో వేసుకుంటున్నాం. ఈ పొట్టలో ఉన్న వస్తువులు అన్నింటికి కరోనా లేదు. నేను కూరగాయలు కొనడానికి వెళ్ళా, కూరగాయలు నాకు అమ్ముతున్నాడు కదా అనుకుని వాడికి లేదు, ఆ కూరగాయల మీద కూడా కరోనా లేదు అనుకుని మనం తెచ్చుకుంటున్నాం. తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం, డైరెక్ట్గా మన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద, సోఫా మీద, వంటింట్లోనో పెట్టేసి డైరెక్ట్గా అయిన తీసి పెట్టుకుంటాం. ఏంటి మన నమ్మకం, నాకు లేదు కరోనా, నాకు అమ్మినోడికి కరోనా లేదు, వాడు అమ్మిన వస్తువుల మీద కూడా కరోనా లేదు అని గట్టి నమ్మకంతో ఉన్నాం. ఉంది, అన్ని చోట్ల ఉంది. ఎవరికి కరోనా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ వస్తువు తెస్తున్నారు ఏమైనా ఉందని నమ్మండి. క్యాషియర్ దగ్గర కార్డు ఇస్తున్నారు వాడికి ఉందని నమ్మండి. కూరగాయలు అమ్మే వాళ్ళకి ఉందని నమ్మండి. అందరూ మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఉంది, వాళ్ళు నాకు అంటించేస్తారు, నేను ఇంటికి వెళ్తే నా ఫ్యామిలీకి వస్తుంది అని గట్టిగా నమ్మారనుకోండి. ప్రతి వస్తువు శుభ్రంగా జాగ్రత్తగా ఉంటారు. కూరగాయలు తీసుకోండి, తీసుకుని అక్కడ పెట్టేటప్పుడు బిల్లు కట్టేటప్పుడు శానిటైజ్ చేయండి. బిల్లు కట్టి బిల్లు తీసుకుని క్రెడిట్ కార్డు తీసుకున్నాక కూడా శానిటైజ్ చేయండి. డబ్బులు ఇచ్చారు చిల్లర తీసుకున్నాక దాని మీద కూడా శానిటైజ్ చేయండి. ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి కూరగాయలు డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకెళ్ళదు, ఎందుకు కరోనా ఉంది అని మీరు నమ్ముతున్నారు అనుకోండి. బయట బకెట్ పెట్టి పసుపు వేసి రెండు కూరగాయలన్నీ వేసి చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని అవన్నీ ఏరి వేసుకుని లోపలికి తీసుకెళ్ళండి. మీరు ఎట్లా ఉన్నారు అని అంటే మీకు కంపల్సరీ కరోనా వచ్చారు అలవాట్లోకి వచ్చేసారు. నాకు లేదు, ఎదుటాడికి లేదు, నేను కొన్ని వెళ్ళే షాపుల్లో ఉండదు. ఎందుకు అని అంటే నేను గొప్పండి కాబట్టి నాకు రాదు, కాబట్టి నా ఫ్రెండ్స్ కూడా రాదు, నేను వెళ్ళే సూపర్ మార్కెట్లో లేదు అనుకుంటున్నారు. ఇది తప్పు, అందరికీ ఉంది, అన్నీ వస్తాయి. ఈ యాటిట్యూడ్ మీకు మారితే మన ఇండియాని మన జనాన్ని మనం కాపాడగలగలం. మీకు మారకపోతే 1 కోటి కాదు, 2-3 కోట్ల కేసులకు వెళ్ళిపోతుంది ఇండియా.